స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విష జ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. కావలి జనసేన 29వ వార్డు ప్రెసిడెంట్ జానీ నాయకులతో కలిసి ఇన్ఛార్జ్ అలహర్ సుధాకర్ కావలి నుండి ఉదయగిరి వెళ్లే రోడ్డు 6 నెలలుగా లోయగా మారినందువలన అక్కడ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ కావలి నుండి ఉదయగిరి మీదుగా పక్క జిల్లాలకు వెళ్లే రహదారి మీద మున్సిపల్ వాటర్ హెవీ పైప్ లైన్ వేయడానికి లోయగా తవ్వి వదిలేయడంతో అందులో పడి కొందరు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారని, డబల్ రోడ్డు ఉన్నా అక్కడ మాత్రం వన్ వే అయింది, దీని వలన విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నా గత 6 నెలలుగా పట్టించుకుని మున్సిపల్ కమిషనర్, R&B అధికారులు తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు. జనసేన తరపున విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా జనసేన పార్టీ తరపున అలహరి సుధాకర్ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి, మా వార్డు ఇన్ఛార్జి జానీ గారు మాకు ఇక్కడ ఉన్న గుండె గురించి మాకు చెప్పడం తెలపడం జరిగింది, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ గత 5-6 నెలల నుంచి ఈ గుంటని మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ పైప్ లైన్ కోసము పైప్ లైన్ వేసి గుంటని ఎలానే వదిలేసి 5-6 నెలల నుంచి ఈ ఉదయగిరి వెళ్ళే రోడ్డు మొత్తం మూసేసి విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతా దీనిని పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే పట్టించుకోలేదు, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదు, ఈ రోడ్డుకు సంబంధించిన R&D వాళ్ళు R&B వాళ్ళు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళ దీని కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ రోడ్డు వేయాలన్న ఇంకిత జ్ఞానం వాళ్ళకి లేదు. ప్రజలు ఎలా చనిపోయినా వాళ్ళకి ఎవరికి పట్టని విధంగా ఈ కావలి ఎమ్మెల్యే అదేమంటే కావలిని కనకపట్నం చేస్తానన్నాడు. కనకపట్నం సలే శవాల దిబ్బలు చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసే విధానం లేకుండా తుమ్మలపెంట రోడ్డు చూస్తే తద్వానం స్థితి. ఈ రోడ్డు చేసిన రోడ్లు ప్రజలకి నీటి సౌకర్యం ఎలాగో కల్పించట్లేదు, నీటి కోసం ఏదో ఇరగదీసేటట్టు పైపులు వేసి ఆ పైపులను అట్లానే గుంటలను వదిలేసి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న ఈ ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ దీనికి బాధ్యత వహించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున వారిని దీన్ని ఖండిస్తున్నాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటారో ప్రజలకి అవనవసరం, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని కొంతమంది అంటున్నారు, కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తారా ఇయ్యరా అవన్నీ కామన్, ప్రజలకి అనవసరం. 100 కొలది వెహికల్ వెళ్ళే మెయిన్ రోడ్ల మీద కావలికి వచ్చే రోడ్లు వన్ వే చేసి ఒక పక్కనే ప్రయాణం చేసుకుంటా హెవీ వెహికల్స్ నా రాత్రుల్లో సింగిల్ 2-వీలర్ మీద పోయే వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఈ రోడ్డుని త్వరగా నిర్మించాలని కోరుకుంటున్నాం. మేము ఒక 10 రోజులు 1 వీక్ నుంచి వారం నుంచి 10 రోజులు గడువిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్కి, ఎమ్మెల్యేకి, R&B డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఈ రోడ్డు అత్యంత త్వరగా మీరు పూర్తి చేస్తారా చేయండి, లేదంటే మేము జనసేన తరపున మేము ఏం చేయాలో మేము చేస్తాం. కాబట్టి జనసేన కావలి నియోజకవర్గం తరపున ఈ నాయకుల తరపున ఇదే మేము చెప్తున్నాం. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉంది. 29వ వార్డులో నుంచి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంక్లూడ్ ఎక్కువ నీళ్ళ సమస్యలు ఉన్నాయి. నీళ్ళ సమస్యలు అంటే ఇదిగోండి, డ్రైనేజ్ కోసం నీళ్ళ కోసం పైప్ లైన్ తవ్వారు, కానీ దగ్గర 5 నెలలు అవుతుంది. కానీ ఎటువంటి ఈ వీటి మీద చర్యలు తీసుకోవడం కానీ దీని గురించి ఎంతోమంది ఇక్కడ 29వ వార్డులో ఉన్న ప్రజలు దీని గురించి ఎంతో పై దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీన్ని పట్టి పట్టినట్టుగా ఇక్కడ వదిలేశారు. దీనివల్ల రాకపోకలకు చాలా ఇబ్బంది అవడం వల్ల టిప్పర్లు గిప్పర్లు లారీలు అన్నీ తిరగడం వల్ల చిన్నపిల్లలు కూడా రోడ్లకు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ రోడ్లు దాటుతున్నారు, ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ కాలు చేతులు విరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గవర్నమెంట్ కానీ ఇట్లాంటి విషయాన్ని ఎటువంటి పట్టి పట్టని విషయంగా ఉండడం వల్ల ఎంతోమంది ప్రాణాలకి డేంజర్ జరిగే విషయం జరగబోతుంది. కొద్దిగా మీరు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి దీని గురించి మాట్లాడమని చెప్పి జనసేన పార్టీని అడగడం జరిగింది. ఇక్కడ లోకల్ ఉన్న 29వ వార్డులో ఉన్న ప్రజలు నాకు నేను ఒక ఇన్ఛార్జిని అవ్వడం వల్ల దీని గురించి మా పార్టీ ఇన్ఛార్జ్ అయిన అలహరి సుధాకర్ సార్కి దాకా తీసుకుపోవడం జరిగింది. సార్ కూడా స్పందించి దీని గురించి ఎంత దూరమైనా మనం పోరాడదాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం పూర్చేటట్టు అన్ని విధాలుగా సాధిస్తా మనకు కృషి చేద్దామని చెప్పారు.
అలా విధంగా సుబ్బయ్య సార్ కూడా మాకు కోఆపరేషన్ ఇచ్చి ముందుకు రావడం, కానీ మనం చేసేది మంచి పనే కదా, ప్రజలకు ఉపయోగపడే పనే కదా అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇంకా మిగతాదంతా నేను మా సారు చెప్పుకున్నాను, మా సార్ నుంచి మీ గురించి మాట్లాడతారు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.